హలో హరి, నిన్న నైట్ సైకాలజిస్ట్ మై ఫ్రెండ్ తరుణ్తో డిస్కస్ చేశాను. తను చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇట్స్ ఏ మోనోఫోబియా, ఫియర్ ఆఫ్ బీయింగ్ ఎలోన్. ఇలాంటి డిసీజ్ ఉన్నవాళ్ళు ఒంటరిగా ఉండాలంటే చాలా భయపడతారు. తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న పర్సన్స్ ఎవరైనా తన మనసుకు దగ్గరగా ఉంటే బెటర్. ఓకే, టేక్ యువర్ సీట్. రిపోర్ట్స్ ఇవ్వమ్మా. ఐఎమ్ సారీ భావన, ఇట్స్ ఏ న్యూకేమియా, క్యాన్సర్ ఫైనల్ స్టేజ్. ఐఎమ్ సారీ. చాలా ట్రై చేశానమ్మా, ఈ బాధని ఇంక నాలో నేను భరించలేకపోతున్నా. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకే కూతురుగా పుట్టాలనుంది. సారీ అమ్మా. హలో 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 మేడం, జస్ట్ వెయిట్. చాలా థ్యాంక్స్ మేడం. చాలాసేపటి నుంచి చాలారాని ఆలోచిస్తున్నాను. ఇంతట్లో మీరు దేవతలే కనిపించారు. నాకు బ్రతకడం ఎవరో తోడుగా లేరు, కనీసం చాలానే మీరు కనిపించారు. మీరు తాగే పాయిజన్లో నాకు కూడా కొద్దిగా షేర్ అవ్వండి మేడం, ప్లీజ్. ప్లీజ్ నన్ను ఇరిటేట్ చేయకండి. నాకు మీతో మాట్లాడే టైం కానీ ఓపిక కానీ రెండూ లేవు. జీవితంలో చాలా అలసిపోయాను, కనీసం పోయేటప్పుడైనా మనశ్శాంతిగా పోనివ్వండి ప్లీజ్. అయ్యో, హ్యాపీగా చచ్చిపోండి, ఎవరాపరి మిమ్మల్ని. మీరు పోయే దారిలో నన్ను కూడా మీద తీసుకెళ్ళిపోండి. మీరు రుణమే ఉంచుకోండి, మనం చచ్చి పైకిపోయాక ఏదో ఒకటి చేసి మీరు రుణం తీర్చుకుంటాను. అయినా ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే ఎంత ఆనందంగా ఫీల్ అవుతాడో. ఇప్పుడు మీరు తాగి ఈ పాయిజన్లో నాకు కొంచెం షేర్ ఇస్తే నేను అంతకన్నా ఎక్కువ ఆనందపడతాను. ప్లీజ్ మేడం, కాదనకండి. పైగా మళ్ళా చనిపోయే వాళ్ళందరూ ఒకే కమ్యూనిటీ కదా, ఒకసారి ఆలోచించండి. పిచ్చానికేమన్నా, చూడ్డాని బాగానే ఉన్నాగా, చావడం అంటే జోగ్గా ఉందా? మిమ్మల్ని చూస్తే జీవితం వీళ్ళు అసలు తెలిసినట్టే లేదు. సరే, ఇంత పాజిటివ్గా మాట్లాడుతున్నారంటే జీవితం వ్యాలు నాకంటే మీకే బాగా తెలిసినట్టుంది. మరి మీరెందుకు చనిపోవాలనుకుంటున్నారు? అవన్నీ మీకెందుకు చెప్పాలి? గుడ్ క్వశ్చన్. ఎందుకు చెప్పాలంటే, అసలు నాకంటే కష్టాలు మీకు ఎక్కువ ఉన్నాయా, మీకంటే కష్టాలు నాకు ఎక్కువ ఉన్నాయా అని తెలుసుకోవాలనే చిన్న క్యూరియాసిటీ. అయినా డెస్టినీ అంత బలంగా కోరుకోకపోతే మనిద్దరు ఇక్కడ ఎలా కలుస్తాం? ఏమో, ఏదో రీజన్ ఉండే ఉంటుంది కదా, ఒకసారి ఆలోచించండి. అయినా మీరు ఎంత చెప్పినా నేను కన్విన్స్ అవ్వను. మీకు అంత క్యూరియాసిటీ ఉంటే మీరే చెప్పండి మీ గురించి. ఎంత ముండిదానం పెట్టుకుని మీరు ఎలా చనిపోవడానికి వచ్చారండి బాబు? నేనే చెప్తానులే. నా పేరు వర్మ. చదివేవాడికి పుస్తకం ఎంత అవసరమో, చదువుకున్నవాడికి ఉద్యోగం కూడా అంతే అవసరం. ఇష్టమున్న పనిలో జాబ్ రాక, కష్టంగా వేరొక పని చేయలేక, ఖాళీగా తిరిగే కుర్రాలలో నేను కూడా ఒకని. Thank you.
మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు? ఏ ఇంకా తిరగలేదా? జీవితాలు తిరగలేదురా, మేము తిరుగుతున్నాం, మలుపులన్నీ చెడగెత్తరా. లేచావా? నీ అంత దరిద్రుణ్ణి నేను ఇంతవరకు చూడలేదు. నువ్వు పుట్టిన తర్వాత మాకు ఈ దరిద్రం చుట్టుకుంది. నిన్ను చదివించడానికి, నీకు తిండి పెట్టడానికి, నేను చేసిన అప్పులకి ఒక ఆడపిల్ల పెళ్లి చేయొచ్చు. నువ్వు ఏదైనా మమ్మల్ని ఉద్ధరించావంటే రాత్రి 12 గంటల దాకా బేవరసగా తిరగడం, పొద్దున 10 గంటలకు లేవడం, ఎందుకురా నీ బతుకు, యదవ బతుకు చిచ్చి. నేను ట్రై చేస్తూనే ఉన్నాను కదండి. నాకు నీ మీద నమ్మకం పోయింది. నీకు తిండి పెట్టడం కూడా దండగే, కానీ ఇన్ని తిడుతున్నా ఇంకా సిగ్గు లేకుండా ఇంట్లో పడి తింటున్నావు చూడు చిచ్చి. నిన్ను చదివించి తప్పు చేశాను రా చి, ఏం బతుకురా నీది. ఏరా, ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు మనోడి సినిమా రిలీజ్ అంట కదా, టికెట్ 400 వెళ్దాం కదా. నేను రానురా. ఎందుకురా? అరే నేను రానురా. అదే ఎందుకురా? నేను రానురా స్వామి. అదే ఎందుకురా? మా నాన్న చిన్న పని చెప్పాడురా. ఏం పని? చిన్న పనేరా. అదే ఏం పని? కరెంటు బిల్లు కట్టాలరా. ఓ అదా అదా, వెళ్ళేదాల్లో కట్టేయచ్చు. అరే అయినా సరే నేను రానురా. అదే ఎందుకురా? రే నేను రానంటే దొబ్బుతావేంట్రా? అయినా సినిమా రిలీజ్ అయితే బెనిఫిట్షోకి పోవాలి, కానీ ఇలా బద్ధకంగా ఫస్ట్ షోకి వెళ్తానంటే బద్ధకం నా కొడక. ఇప్పటికే బెనిఫిట్ షో కాస్త ఫస్ట్ షో అయింది, ఇలాంటి తొక్కలో డౌట్లు టైం వేస్ట్ చేస్తే ఈ షో కూడా దొబ్బుద్ది. నువ్వు వెళ్ళా. సరే నేను కూడా బద్ధకం ఉన్నట్టు, అంత గౌరవంగా చెప్పినా సరే వెళ్ళకపోతే నన్ను కొట్టేలా ఉన్నా. ఒరే బాబురావు, నీకు దన్నవరా, నాకున్న అష్ట దరిద్రాల్లో నువ్వు ఒక పెద్ద దరిద్రానివి. టీకి డబ్బులు లేక నేను ఏడుస్తుంటే ఈ ఏదో ఒక బెనిఫిట్ షో కావాలంట. హే మచ్చా. హాయ్ రా. వాట్ మచ్చా, వాట్ హ్యాపెండ్ హియర్? నథింగ్ రా. ఓకే, కానీ మన జూనియర్ గీత ఎలా వెళ్ళిందా? ఓకే ఓకే ఓకే, అంత సీరియస్ లుక్ ఉందిలే, కానీ మంచి డిస్టర్బెన్స్ మూలే ఉంటున్నా. పద ఏకలవెన్స్కి లేకలుగా వెళ్ళి ఒక బీర్ కొట్టి చిల్లవుతాం పద. రే నాకు వచ్చే టైం కానీ మూడ్ కానీ రెండూ లేవు, నువ్వు వెళ్ళు. యహ, ఇప్పుడు అడిగిన టైము మూడు తొక్కల కౌలని చెప్తూ ఉంటావు, ఇంకా ఎన్నిసార్లు చెప్తావురా? అరే మనం 18th century బీసీలో లేవురా, 2023 కలర్ఫుల్ స్వింగ్లో ఉన్నాం. అయినా మనీ పంపడానికి మనీ ఆర్డర్ చేసే టైం నుండి ఒక చిన్న టచ్తో మనీ సెండ్ చేసే ఫోన్పే, గూగుల్ పే, యూపీఐ టైంలో ఉన్నావు, ఇంకా ఎప్పుడు అప్డేట్ అవుతామచ్చా? సర్లే నాగిందిలే, కానీ నీతో ఉంటే నా మూడు స్టిమెంట్స్ అయిలో ఉంది. హే బాబు, స్టఫ్ చికెన్ మంచూరియా తీసుకురా. ఏ బాబు, చెప్పేదాకా వినాలి కదా, స్పైసీగా ఉండాలి, మా ఓడొస్తున్నాడు, వెళ్ళు. ఆ రోహిత్ చెప్పరా, బార్లో మన కోసం బీర్లు వెయిట్ చేస్తున్నారా? అరే నువ్వు 100 పోతావురా. త్వరగా వచ్చాయి. వచ్చేస్తున్నా. నువ్వు ఈ కళలో పుట్టసండి కాదురా, నీ బతికింతే. సర్లే నేను వెళ్తున్నా అయితే.
వచ్చావా? నువ్వు ఎంత పనుడువో నాకు తెలియదా. నీకు సిగ్గు శరం రోసం పౌరసం ఏదీ లేదు. చి, నిన్ను మీ అమ్మగారు తప్పు చేసిందిరా. నీకంటే వయసులో చిన్నవాళ్ళు ఎంతో గొప్పగా ఎదుగుతున్నారు. నేను మీ అమ్మ బయటికి వెళ్తుంటే మీ అబ్బాయి ఏం చేస్తున్నాడని అందరూ అడుగుతుంటే సిగ్గుతో చచ్చిపోతున్నాను రా. నువ్వు ఏం చేస్తున్నావని చెప్పాలరా. నా కొడుకు లేడండి చచ్చిపోయాడని చెప్పాలనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం, కన్నాం కదా, అలా చెప్పలేం. ఎప్పటికైనా మారరా, మారి మంచి జాబ్ తెచ్చుకోరా యదవ. ఇది ఒక కారణమేనా? ఇంత చిన్న ప్రాబ్లం గురించి నువ్వు చనిపోతున్నావు అంటే దానికి అసలు అర్థమే లేదు. పేరెంట్స్ మనల్ని తిట్టినా కొట్టినా మన ఫ్యూచర్ కోసమే. నువ్వు గట్టిగా ప్రయత్నించు, ఖచ్చితంగా సాధిస్తావు. లేట్ వయసులో సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది లేరు, ఒకసారి ఆలోచించు. ఇలాంటి వాట్సాప్ కొటేషన్స్ చూసి చూసి మా నాన్న చేత తిట్లు తిని తిని ఫ్రెండ్స్ చెప్పే మాటలు విని విని విసుగు పుట్టి ఇక్కడ దాకా వచ్చాను. ఇప్పుడు మీరు కూడా అదే చెప్తున్నారు. ఎంత పాజిటివ్గా మాట్లాడుతున్నారు, ఇంతకీ మీ నెగిటివ్నెస్కి కారణం ఏంటో ఇంకా చెప్పలేదు. అందరింట్లో పిల్లల బాధ్యతలను చూసుకునేది ముఖ్యంగా నాన్నే. కానీ నాకు మా నాన్న చిన్నప్పుడే దూరం అయ్యాడు. అప్పటి నుండి మా అమ్మే అంతా తానే పెంచింది. అమ్మ ఎంత కష్టపడినా నాకు ఏ కష్టం తెలియకుండా చదివించింది. కానీ అన్నాలని అమ్మకు భారంగా ఉంటాను, అందుకే నా స్టడీస్ని కొనసాగిస్తూ ఒక సూపర్ మార్కెట్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. సార్ నాకు పెళ్లి కుదిరింది. కంగ్రాట్స్ అమ్మా. థాంక్ యూ సార్. నెక్స్ట్ భావనకు కూడా మ్యారేజ్ ఫిక్స్ అయిపోతే అందరూ హ్యాపీ అమ్మా. ఆమెకి అంత అదృష్టం లేదు సార్. మాలా తండ్రి ఉంటే అన్నీ ఆయన చూసుకుంటాడు, తనకు తండ్రి లేడు కదా. ఇంకెవడో ఒకటి తగులుకుంటూ పోవడమే, అంతకుమించి దానికి దారి లేదు. అది టక్కడాకపోయారు, లోపలికి రండి. ఇంతకీ పెళ్ళేది ఎప్పుడు తల్లి కనిపిస్తుంది. రండి లోపలికి కూర్చోండి. టీ పెడతాను కూర్చోండి. భావనా అమ్మా, భావనా టీ పెట్టమ్మా.
రెండు రోజుల్లో మీ అద్దె సర్దుబాటు చేసేస్తానండి. ఇంతకీ అద్దె కోసం వచ్చాను అనుకుంటున్నారా? ఈ ఇంటికి నాకు మీకు ఏదో తెలియని అనుబంధం ఉంది, అది మీరే అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకుంటే అన్నీ మంచి రోజులే. భవన, నీ కాలేజీ టైం ఏంది లోపలికి వెళ్ళి నువ్వు? రెండు రోజుల్లో మీ అద్దె నేనే తీసుకొచ్చేస్తాను, మీరు మాత్రం ఇంటికి రావద్దు. కొలికలు మంచట్లేదా?
యదా యదా హి ధర్మస్య క్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నువ్వేంటి ఇక్కడ? చెప్పలేండి, ఇలా ఎక్కడికి వెళ్తున్నావు? ఓహో, సర్లే షాపింగ్ వెళ్దాం కదా. ఏంటి ఆ అమ్మాయికి మీరు అంటే ఇష్టం లేదేమోండి, చూడండి ఎలా భయపడిపోతుందా. వదిలేయండి, నువ్వు వెళ్ళిపో అమ్మా. నేనంటే ఇష్టం లేదా? నిజంగా ఇష్టం లేదా? సర్లే పో. ఆ అమ్మాయికి మీరు అంటే ఇష్టం లేదేమోండి, చూడండి ఎలా భయపడిపోతుందా. వదిలేయండి, నువ్వు వెళ్ళిపో అమ్మా. నా జీవితం డ్రగ్స్ కొట్టి కొట్టి ఇక బుర్ర దుబ్బినట్టు ఉంది. నిజం చెప్తే నన్ను కొడతాడేటి షారిస్ట్ గారు. వీడు ఎలా కనబడుతున్నాడు? ఏదో అలా కనబడుతున్నాడా? తల్లి కూతురు కలిసి డ్రామాలు ఆడుతున్నారా? అయినా నీకున్న ఒకే ఒక మగ దిక్కు నేనే, నేనే కదా. లేదంటే సీక్రెట్గా ఇంకో మగ దిక్కుని వెతుక్కున్నావా? మరి నీ కూతురు నువ్వు అలా చేయనివ్వలే, ఎందుకంటే నా ముద్దులత్తం అను. టైంకి వచ్చావు,
చూడు మీ అమ్మ అంటే నాకు ఎంత ఇష్టమో నువ్వే అర్థం చేసుకుంటలేదు. వస్తా అరణికు మాయి దీపం కార్తీక దీపం. భగవంతుడా, ఈ రాక్షసుల నుండి నా బిడ్డను నువ్వే రక్షించాలి. మగ దిక్కు లేకపోతే మన బ్రతుకులంతా చులకడా అమ్మా. దారిని పోయినప్పుడు బావే కాదు, అలాంటి ఎంతో మంది నన్ను ఇబ్బంది పెడుతున్నారు. సాటి ఆడపిల్లని కూడా చూడకుండా ఎలా మాట్లాడతారమ్మా? ఆడపిల్ల మనసు ఆడపిల్ల అర్థం చేసుకోలేని ఈ లోకంలో ఎలా బ్రతకాలమ్మా? బావ నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. అలాంటి రోజంటూ వస్తే బ్రతకటం కంటే చావటమే సుఖంగా ఉంటుందమ్మా. మా 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 లేమ్మా. అమ్మా లే అమ్మా, ఏమైందమ్మా? మా లే అమ్మా, నీ మీదే ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నానమ్మా. నువ్వు కూడా లేకపోతే నేను ఎప్పుడో చనిపోయేదాన్ని. మా మా అమ్మకి ఎలా ఉంది డాక్టర్? మీ అమ్మగారికి చాలా సీరియస్గా ఉందమ్మా. నేను కొన్ని టెస్టులు చేసి రిపోర్ట్స్ వచ్చే వరకు ఏమీ చెప్పలేను. ప్రస్తుతానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తానమ్మా, అవి వాడి చూడండి. కష్టంతో సుఖం వస్తే అది జీవితం, కానీ కష్టంతో కష్టం మాత్రమే వస్తే అది నరకం. అత్త, నీకున్న జబ్బులు, దానికోసం నువ్వు చేసిన అప్పులు, చచ్చినా తీరని తిప్పలు ఇన్నున్నాయి. బయట అప్పులలో నేనున్నానని భయంతో ఎవడు అడుగు కూడా పెట్టలేదు. ఈ ఇంట్లో నీ కూతురికి చెప్పు ఇష్టం లేదు, కష్టంగా ఉంది, నా బొంగు అన్న దగ్గర వాగితే తెలుసు కదా. ఏటే ఆరోగ్యం జాగ్రత్త అత్త, వచ్చే నెలలో మంచి మూతలు ఉన్నాయి, ఫిక్స్ అయిపోమని చెప్పు నీ కూతుర్ని. దేవుడా. ఓకే, టేక్ యువర్ సీట్. రిపోర్ట్స్ ఇవ్వమ్మా. ఐఎమ్ సారీ భావన, ఇట్స్ ఏ న్యూకేమియా, క్యాన్సర్ ఫైనల్ స్టేజ్. సార్ ప్లీజ్, నాకు మా అమ్మ తప్ప ఇంకో లోకం లేదు. మీరే ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చి మా అమ్మని కాపాడండి డాక్టర్ ప్లీజ్. లుక్ భావన, నీ బాధను నేను అర్థం చేసుకోగలను. ఈ ట్రీట్మెంట్ చాలా ఎక్స్పెన్సివ్, ఈ ఏజ్లో ట్రీట్మెంట్ తట్టుకోవడం చాలా కష్టం. ఓకే సార్ ప్లీజ్. ఐఎమ్ సారీ భావన, నీ గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, అర్థం చేసుకో. మీ అమ్మగారు నీ కొద్ది రోజులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అసలు మీ స్టోరీకి నా స్టోరీకి, ఒక భారీ బడ్జెట్ సినిమాకి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్కి ఉన్నంత తేడా ఉంది. ఇంత కథ విన్నాక కూడా నేను సూసైడ్ చేసుకుంటే నా అంత వరస్ట్ ఫీల్ ఈ భూమి మీద ఎక్కడ ఉండడు. కాబట్టి నేనైతే డ్రాప్, నేను డ్రాప్. ఓకే అర్థమైంది కదా, ఇంక నన్ను డిస్టర్బ్ చేయకు. సరే, మీ చావు మీ ఇష్టం, అయినా నాకెందుకు. కానీ ఒక్కటి చెప్పాలని ఉందండి,
మీరు చెప్పే మాటలు విన్నాను సేపు. అబ్బా, ఈ అమ్మాయి మనసు ఎంత అందంగా ఉందనుకున్నాను. యాక్చువల్లీ మనసే కాదు, మీరు కూడా చాలా అందంగా ఉన్నారు. మీ ఇలాంటి మనసు అందం కలగలిపిన అమ్మాయిని నా జీవితంలో మొదటిసారి చూస్తున్నానండి. కానీ మీరు చనిపోతానంటేనే ఎందుకు నా మనసు ఒప్పుకోవట్లేదండి. కానీ నాకు ఒకటి అర్థం కాదు, మీ లైఫ్ డిసైడ్ చేయడానికి వాళ్ళంత ఎవరండి? తల్లిదండ్రులు మనకు జీవితాన్ని ఇస్తారు కరెక్టే, కానీ వాళ్ళు మన జీవితంతో ఉండరు కదా. వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళని బాగా చూసుకోవడం ఒక్కటే మనం చేసేది చేయగలిగేది. వాళ్ళ తర్వాత వాళ్ళ ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లేలా ఉండాలి. కానీ ఇలా మీరు మీ జీవితాన్నే కోల్పోతానంటే దానికి అసలు అర్థమే లేదు. మీ జీవితంలో 99% కష్టాలన్నింటినీ ఎదిరించి తట్టుకుని నిలబడ్డారు, కానీ ఆ 1% కాన్ఫిడెన్స్ ఎందుకు మీరు మీ మీద పెట్టుకోవట్లేదు? కానీ నాకు మీతో మంచి జీవితం కనబడుతుంది. చనిపోదాం అనుకున్న మునిదానాన్ని జీవించడానికి ఒక్కసారి మార్చి చూడండి. నాకు మీ మీద నమ్మకం ఉంది. మీరు ఖచ్చితంగా జీవితానికి ఎదురు నిలబడతారన్న నమ్మకంతో నేను వెళ్తున్నాను. టెన్ డేస్లో మళ్ళీ ఇక్కడికి వెళ్దాం. అడ్వైజర్లా కాదు, సోల్మేట్స్లా. వర్మ ఫోన్ మర్చిపోయినట్టున్నాడేంటి? రే విక్రమ్, ఎక్కడున్నావురా? నీ గురించి ఎక్కడెక్కడో వెతికాను, నీ ఫోన్ కాల్ కూడా కనెక్ట్ కావట్లేదు. అసలు ఎక్కడున్నావురా? ఈ ఫోన్ విక్రమ్ది కాదు, వర్మది. ఎవరు మీరు? విక్రమ్ ఫోన్ మీ దగ్గర ఎందుకుంది? మీరు ఎక్కడున్నారో చెప్పండి, అక్కడికి నేను వస్తున్నా. విక్రమ్ ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? తన పేరు విక్రమ్ కాదు, వర్మ. ఇప్పటి వరకు నాతోనే మాట్లాడి ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయాడు. మీరు మాట్లాడేది ఇతని గురించేనా? హా, తనే. ఇతని పేరు వర్మ కాదు, విక్రమ్ వర్మ. ఇప్పటి వరకు మీతో ఏం మాట్లాడాడు? హలో డాక్టర్, నేను హరిని. హరి, చెప్పు. ఇట్స్ ఎ గుడ్ న్యూస్. ఇప్పటి వరకు ఎవరితో మాట్లాడకుండా తనలో తానే లోన్లీగా ఉండే మన విక్రమ్ సూసైడ్ చేసుకుందాం అనుకున్న ఒక అమ్మాయిని తన మాటలతో కన్విన్స్ చేసి ఆపాడు డాక్టర్. ఓ, ఇట్స్ ఎ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్. మేబీ స్టార్ట్ ఏ న్యూ లైఫ్. బహుశా తన మనసుకు దగ్గరైన పర్సన్ తనేనేమో అనిపిస్తుంది. ఆ అమ్మాయితో విక్రమ్ ప్రయాణం కొనసాగితే బెటర్. విక్రమ్ మామూలు మనిషి అవడానికి ఆ అమ్మాయే రైట్ పర్సన్. థ్యాంక్ యూ డాక్టర్. ఏంటండి, నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. నేను వర్మ అంటే మీరు విక్రమ్ అంటున్నారు, డాక్టర్ అంటున్నారు, రికవరీ అంటున్నారు. అసలు నేను మాట్లాడింది ఎవరితో? వాడి పేరు విక్రమ్ వర్మ. ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది, కానీ వాడికి ఫ్యామిలీ లేకపోవడమే పెద్ద ప్రాబ్లం. వాడు ఎప్పుడు పుట్టాడో ఎక్కడ పుట్టాడో తెలీదు, కానీ వాడిని ఒక అనాథాశ్రమంలో కలిశాను. వాడు తన చిన్నప్పుడు అమ్మ పెట్టే గోరుమద్ద దగ్గర నుండి
తనకు నాన్న చెప్పే క్రమశిక్షణ వరకు అనుక్షణం తనకు ఒక ఫ్యామిలీ ఉంటే ఎలా ఉండేదో ఊహించుకుంటూ ఉండేవాడు. అందరి ఫ్యామిలీలో ఆనందం, బాధ, కష్టాలు, సుఖాలు ఎలా ఉంటాయో అదే వీడు తనకి కావాలనుకునేవాడు. ఒక్కోసారి తన ఫ్యామిలీ కోసం ఎంత ఎలా ఇచ్చేవాడంటే కుక్కపెట్టి కుక్కపెట్టి ఇచ్చేవాడు. ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే హలో హరి. విక్రమ్ ప్రవర్తన రోజుకో రకంగా వింతగా ఉంటుంది డాక్టర్. తనలో తాను రోజు ఏడవడం, ఎవరూ లేకపోయినా ఉన్నట్లు ఊహించుకోవడం, సందర్భం లేకపోయినా నవ్వడం, ఇలా వింతగా ఉంటున్నాడు డాక్టర్. నిన్న నైట్ సైకాలజిస్ట్ మై ఫ్రెండ్ తరుణ్తో డిస్కస్ చేశాను. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇట్స్ ఏ మోనోఫోబియా, ఫియర్ ఆఫ్ బీయింగ్ ఏ లాన్. ఇలాంటి డిసీజ్ ఉన్నవాళ్ళు ఒంటరిగా ఉండాలంటే చాలా భయపడతారు. మేబీ తనతో ఎవరూ లేకపోయినా అందరూ తనతో ఉన్నారని ఊహించుకుంటారు. యాక్చువల్గా ఇలాంటి డిసీజ్ ఉన్నవాళ్ళు మ్యాక్సిమం ప్రశాంతంగా ఉండాలి. దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా డాక్టర్? దీనికి డాక్టర్ ఇచ్చే కౌన్సిలింగ్ కంటే వాళ్ళ మనసుకు వాళ్ళు ఇచ్చుకునే కౌన్సిలింగ్ వల్లే త్వరగా రికవర్ అయ్యే అవకాశం ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ కెన్ రికవర్ ఎనీ టైం. అది ఒక సంవత్సరం పట్టొచ్చు లేదా ఒక నెల పట్టొచ్చు, అదే ఒక్కరోజులో చేంజ్ కనిపించవచ్చు. ఈ డిపెండ్స్ ఈజ్ పాజిబిలిటీ మైండ్ సెట్. తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న పర్సన్స్ ఎవరైనా తన మనసుకు దగ్గరగా ఉంటే బెటర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, టేక్ యువర్ సీట్. వాడు ఇన్నాళ్ళలో ఎవరితోనూ మాట్లాడింది లేదు. ఇంతకాలానికి వాడి మనసుకు దగ్గరైన పర్సన్ మాత్రం మీరే. ప్రతి ఒక్కరి జీవితం బ్రతకడానికి ఒక ఛాన్స్ ఇస్తుంది, వాడికి మాత్రం ఆ ఛాన్స్ మీరే. వాడికి ఇప్పుడు ఉన్న ఒకే ఒక్క లైఫ్ మాత్రం మీరే. హలో మేడం, మీ లైఫ్ డిసైడ్ చేయడానికి వాళ్ళంతా ఎవరండి? నా మనసులో మాట, నా మనసుకు నచ్చిన వాడికి చెప్పడానికి వెళ్తున్నా. ఎటువంటి అవరోధాలు రాకుండా చూడు స్వామి. ఎన్నో కోల్పోయిన నాకు జీవితం మీద ఆశ కలిగించిన వాడితో నా జీవితం పంచుకోవాలనుకుంటున్నా. ఆగా, నన్ను పద్ధతిగా పెళ్లి చేసుకోమంటే నీ అమ్మతో కలిసి ఎన్ని నాటకాలు ఆడుతున్నావే. ఈరోజు నువ్వు అరిచినా గింజుకున్నా నీ మెల్లో తాలి కట్టే తీరతా. డై, తాలి పట్టారా? అయ్య బాబోయ్, ఇన్నాళ్ళు అనిగమనిగి ఉండే అమ్మగారు ఈరోజు శివంగల ఎదురు తిరిగిందంటే ఆవిడ వెనకాల ఏదో బలమైన శక్తి ఉంటుంటుందండి. ఇన్నాళ్ళు చూసిన అమ్మగారు వేరు, ఇప్పుడు చూసిన అమ్మగారు వేరు. ఇక మీ పని అయిపోయిందండి. ఓయ్, పిల్లని జాగ్రత్తగా తీసురా.
సర్లే మనం పెళ్లి చేసుకుందాం. ఎహే పిచ్చా, నీకేమన్నా ఎన్నిసార్లు చెప్పాలి? నాకు నువ్వు అంటే ఇష్టం లేదు. చావునన్నా చేస్తా గానీ నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను. నన్ను కొట్టడానికి కారణం దిస్ గాయ్ అన్నమాట. లాస్ట్ టైం అడుగుతున్నా, నన్ను పెళ్లి చేసుకుంటావు లేదా? నేను లాస్ట్ టైమే చెప్తున్నా, నిన్ను పెళ్లి చేసుకోను. అదేటయ్యా అలా పొడి చేసావు? ఒకే ఒక్క ఆశ, దీన్ని పెళ్లి చేసుకోవడం. అది బ్రతుకున్నా చేసుకుంటా, చచ్చినా చేసుకుంటా.
దానికి ఆళ్ళంటే అడ్డొస్తే తుక్కు తుక్కుగా నరికి చంపుతా. ఇక్కడ నుండి వెళ్ళిపో విక్రమ్, నీతో బ్రతకాలని చాలా ఆశగా వచ్చాను కానీ నాకు అదృష్టం లేదు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? మళ్ళీ చెప్పే అవకాశం వస్తుందో రాదో. ఐ లవ్ యూ విక్రమ్. ఇప్పటిదాకా శూన్యంగా ఉన్న నా జీవితం నిన్ను కలిసాకైనా ప్రేమను నింపుకుంది, ఇంతలోనే విడిచిపెట్టి వెళ్ళిపోతావా? నేనుండగా నీకేం కాదు, కానివ్వను. విక్రమ్, నీతో ఇలానే జీవితాంతం ఉండాలని ఉంది, ఒక సోల్మేట్లా. నువ్వు లేకపోతే నేను అనే పదం కూడా ఒక కళలా మారిపోయేది. మన జీవితం ఇప్పుడే కొత్తగా మొదలైంది విక్రమ్. వాడప్పుడే చచ్చాడనుకున్నా, కానీ బ్రతికాడు నా కొడుకు. దాన్ని అనుభవించాలన్న నా కోరిక ఇంకా తీరలేదు. నా అన్న నవ్వుటి వాడిని చేసిన వాడిని మట్టిలో కలిపేదాకా నాకు చావులేదు. సునామీ వచ్చే ముందు ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. అది వచ్చి వెళ్ళాక దాని ప్రభావం జీవితాంతం ఉంటుంది. ఆడి బతుకు కూడా అంతేరా, అతలాకొతలమైపోద్ది. వాడి చావుకి కౌంట్ డౌన్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. మీ అన్న తమ్ముళ్ళ చావు ఒకప్పుడు మిస్ అయ్యింది, కానీ మీ డెత్ ఇప్పుడే కన్ఫర్మ్ అయింది. Thank you.
అయితే తెలియదు.